తెలంగాణను నిలువుతోపిడీ చేస్తోంది కల్వకుంట్ల ఫ్యామిలీ 2014 నుంచి బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి పేరుతో అందిన కాడికి దోచుకుంటోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకులు దోస్తీ కట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం అవినీతికి తావే లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకుల అవినీతిని కక్కించాలన్నా తెలంగాణ అభివృద్ధి గాడిలోకి రావాలన్నా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను దోచుకున్నారు. 2014లో తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించింది. ఆ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇప్పటికీ రాష్ట్రాన్ని దోచుకుంటూనే ఉంది. అభివృద్ధి పేరుతో అన్ని రంగాల్లో అందిన కాడికి దండుకుంటోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలో నిర్మించామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ అదే ప్రాజెక్ట్ బీఆర్ఎస్ అవినీతికి పరాకాష్ఠ. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయలను దోచుకుంది బీఆర్ఎస్ సర్కార్. కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపి ఏ ఒక్క రంగాన్ని కూడా వదలకుండా బీఆర్ఎస్ సర్కార్ దోచుకుంటోంది. మిషన్ భగీరథ, ఇంటింటికి ఇంటర్నెట్ వంటి పథకాలను తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ సర్కార్ దండుకుంది. మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీటిని అందిస్తున్నామని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇంటింటికి ఇంటర్నెట్ పథకం కింద ఏ ఒక్క ఇంటికి కూడా ఇంటర్నెట్ రాలేదు. బీఆర్ఎస్ సర్కార్ పథకాల పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బడ్జెట్ కేటాయించి అందిన కాడికి దోచుకుంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క పథకంలోనూ అవినీతే. ఒకప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేది. కానీ కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అప్పులు ఏకంగా 404% పెరిగాయి. రాష్ట్ర అప్పు 500,000 కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి తెలంగాణలో ఒక్కొక్కరిపై తలసరి అప్పు దాదాపు 125,000 వరకు ఉంది. గడచిన 9.5 ఏళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు పెరిగిపోతే రాష్ట్రం మాత్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలనతో విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని రోడ్డుకి ఇచ్చే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీయేనని విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన అంతమవ్వాలన్నా, అప్పుల ఊబిలో నుంచి తెలంగాణ బయటికి రావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు నమ్ముతున్నారు. అందుకే తెలంగాణ ప్రజానీకమంతా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతోంది.